ఎందుకు స్టాప్ అండి? అది రోడ్డు, ఇది వీడియో షాపు, ఇది టేప్ రికార్డర్, దీనిలో మేము పాటలు పెట్టుకున్నాం. తప్ప ఇది చెయ్యి, అది నీ చెంప లేకపోతే తప్ప అంటారు. లాయర్ గారిని అడగండి, కేసు అవుతుంది, కోర్టు ఒప్పుకోదు. ఆత్మరక్షణ కోసం ఆరది మర్డర్ చేసినా కూడా తప్పలేదు. పసిపిల్లాడి మీద కసు పుస్తున్నారు. అది కాదు వీరాస్వామి, ఈ అమ్మాయి పేరు ఊర్వశి. అది తెలిసి ప్రతిరోజు ఈ అమ్మాయిని చూడగానే వీళ్ళు పాట పెట్టడం తప్పు కాదు. తప్పేమిటి? పాట పెట్టాం, ఏం చేస్తారు? ఏం చేస్తావా? సూపర్ నెట్ ఝాన్సీ రాణి జాతి మనది, సూపర్ నెట్ ఇందిరాగాంధీ పవర్ మనది, సూపర్ నెట్ కిరణ్ బేడీ స్ట్రోక్ మనది. ఆడాళ్ళ మజాక ఇప్పుడేం చేస్తారు? ఏమీ చెయ్యం, ఆడ రౌడీలు షాప్ మీద పడి అల్లరి చేశారని పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. మగ పోలీసులు రమ్మను, ఏం చేయాలో మేం చెప్తాం. వారిని అసాధ్యం గూలా, ఇళ్ళు ఆడంగులా, ఆటం బాంబులా. అంటే ఏమిట్రే? ఏడుపు కూడా అర్థం చెప్పాలా? అప్ప ముచ్చులా. మీ కొట్టు క్లోజ్ చేయడానికి వచ్చాను. రాంబాయమ్మగారు, మీ కంచుకోటకి బోర్డు లేకపోతే వీళ్ళని మీ ఇంట్లోకి తెచ్చి ఇరకొట్టేవాడిని. రై, ఆడపిల్లల్ని అల్లరి చేస్తారా? రై, సారీ చెప్పరా? అంటే నిజ పోలీసు వస్తున్నారు. ఎక్కడ వాళ్ళు? మీరు వచ్చేదాకా వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఎప్పుడో పోయారు. జాగ్రత్త, తొందరగా వచ్చి. థాంక్స్ ఫర్ ద టీ. సుధీరా, జామ యూకలిప్టస్ వేప జీ జోల ఎస్ఐ. జోల ఎస్ఐ ఏమిట్రా? సుధీర్ ఎస్ఐ డ్రెస్ లో అదరగొట్టేశాడని. అసలు నీకు ఈ డ్రెస్ ఎక్కడదిరా? అదే బాబాయ్, ఎస్ఐ హీరోగా మణిరత్నం గారు కొత్త హీరోతో సినిమా తీస్తున్నారంటే స్టిల్ కోసం ఈ డ్రెస్ కుట్టించుకున్నాను. సుధీర్, ఇంకా ఆలస్యం చేయకు, పినాకిని ఎక్కు, మద్రాసు వెళ్ళు, డైరెక్ట్ గా మణిరత్నం ఇంటికి వెళ్ళు. నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తాడు. హీరోయిన్ మనీషా కొయిరాలా, సినిమా పేరు లంబాయి. నువ్వు నోరు మొయ్యి, ఎంత తప్పురా? వీళ్ళ నాన్న టంగుటూరులో కనబడి సినిమా పిచ్చిలో పడి వీడు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడని ఎంత బాధపడ్డాడో తెలుసా? వాడి బొంద, వాడికి పిల్లని కనడం తప్ప వేరే నిన్ను అంటే అటు చూడమని. కన్యాకుమారి చూసి పిల్లమో మనసు లాగే తెలిలాగే తెలిలాగే బాబాయ్, వీడి పని బాగుంది. రోజుకో గెటప్, ఇక సంసారం కూడా రోజుకో. అంత ఉండదులేరా? సంసారంలో అంత వెరైటీనే ఉంటే ఇంత వెరైటీ డ్రెస్సులు వేయడు. ఇంత ఆన్లో వెళ్ళిన వాడు ఆ హాఫ్ అయి పడుకోవటం తప్ప ఏమీ చేయలేడు. బాబాయ్, సరదాగా వెళ్ళి చూద్దామా? సరే బాబాయ్, మనిద్దరం వెళ్తాం, వీడొద్దు. పదా, నేనెందుకురా? రసిక భీష్మ, నీ గడ్డం దువ్వు లే. ఇంకా చూసేది ఏమిటో నా మొహం, అది వాడి వెరైటీ కాపురం. ఇంతటితో కార్యక్రమాలన్నీ సమాప్తం.
మాణిక్యం మళ్ళీ ఛానల్ మరుస్తుంది. ఉపగా ఉంది ఏమిటి ఇప్పుడు వాడరా